జర్బరా, ఇంతవరకు నా లెవెల్లో బయట ఎవరైనా గ్రో చేస్తున్నారు లేదో నాకు తెలియదు. నన్ను దేవా నాకేం వార్నింగ్ ఇచ్చారంటే నువ్వు అది పాలీ హౌస్ లో తప్ప కంట్రోల్ టెంపరేచర్ లో తప్ప నువ్వు పెరగవి అని అని చెప్పారు. చెప్పిన కూడా పువ్వు చిన్నది వస్తుంది, నువ్వు కంట్రోల్ టెంపరేచర్ పువ్వు మాక్సిమం సైజ్ రాదని చెప్పారు. బట్ నేను ఈసారి ఫస్ట్ టైం ఈ గార్డెన్ లో ఫస్ట్ టైం నేను జర్బరాలు పెంచాను. అదే సార్, ఇందాక చూస్తాను గార్డెన్ తిరిగేటప్పుడు కూడా పర్ఫెక్ట్ ఫ్లవర్లు బయట పాలియోలు వచ్చినట్టు వచ్చినాయి. టిష్యూ కల్చర్ ప్లాంట్ సీడ్ రాదు, నేను మామూలు ప్లాంట్స్ తీసుకున్న కేరే తీసుకున్న దానికి. మేబీ అవి తక్కిన పూలు అన్ని చూసి అవి కూడా ఇన్స్పైర్ అయి పూస్తున్నాయేమో. కష్టాన్ని చూసి కాదు కానీ పక్కన అవి మాట్లాడకపోయినా వాటికి కూడా లైఫ్ కమ్యూనికేషన్ ఉంటుంది కదా. ఇప్పుడు కాదు, బెంగాల్లో ఆయన బాటనిస్ట్ బోస్ చెప్పాడు, ఆయన నేను మొక్కలతో మాట్లాడతానని చెప్పాడు. అది నాకు కుదరలేదు కానీ బట్ వాటి అవసరాలేమో నేను గుర్తించగలుగుతున్నా. అందుకనే జర్బరా కూడా సక్సెస్ఫుల్గా పెంచా. హార్టికల్చర్ చేయడం మట్టి పార్ట్స్ దే ఆర్ బెస్ట్. ఓకే, మట్టి పార్ట్స్ దే ఆర్ బెస్ట్. బట్ చాలామంది ఏమనుకుంటారంటే పడితే విరిగిపోతుంది, బ్రేక్ అవుతుంది. అది కూడా చాలా కాస్ట్లీ ఉన్నాయి. ఇవాళ మట్టి పాట ఒక 11-inch పాట ఇవాళ 100 rupees తక్కువ లేదు. కానీ మట్టి పాటలో ఎందుకంటే అవి ప్లాంట్స్ దే ఫీల్ యాజ్ ఇఫ్ దే ఆర్ ఇన్ సాయి. కాబట్టి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ప్లాస్టిక్ కుండీల్లో ఈజీగా పెట్టుకోవటం, మళ్ళీ కడిగేసి మళ్ళీ లోపల పెట్టుకోవటం, ఇవన్నీ వీలుంటాయి. మట్టి కుండీల్లో అదంతా వీలుండదు. నీకు మెయింటెనెన్స్ చాలా జాగ్రత్తగా, తీసేటప్పుడు మన్ను తీసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, కొత్త మన్ను నింపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. హ్యాండ్లింగ్ చాలా కేర్ఫుల్. ప్లాస్టిక్ వాటికి అవసరం లేదు. కానీ నేను కూడా కొన్ని ప్లాస్టిక్ ఉపయోగిస్తున్నాను. నా ప్లాస్టిక్ కుండీలకి అన్నిటికీ నేను సపరేట్ హోల్స్ పెట్టాను చూడండి. అక్కడ అది కింద సంచిలు సరే తొట్లకు కూడా నేను యూ ఫైండ్ హోల్స్. ఓకే 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 సార్. అంటే మన ఇది పెట్టి గ్యాస్ మీద పైప్ కాల్చి పెట్టి నేను హోల్స్ ఎక్స్ట్రా హోల్స్ పెట్టాలి.